ఈ భూమి మీద వెలిసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ లో జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలయం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది అలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన అలంపూర్ పట్టణ సిగలు మణిముకుటమై వెలిసింది ఈ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్ర నదీ తీరాన వెలిసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలందుకుంటున్న ఈ దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ చరిత్ర. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. ఆలయ స్థల పురాణం. అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడిన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వరప్రసాదంతో మృత్యువుని జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివ వీర్య సముద్భవం తో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డవాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది. ఇటు చూస్తే సతీవియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియటంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కాని మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం 18 భాగాల్లో ఊర్ధ్వతంతం పడిన చోటు అలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు. పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరింట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరటం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పటానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ అలంపూర్ మీదుగానే వెళుతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని కర్నూలు రైల్వే స్టేషన్ కూడా ఉంది.